మకర రాశి వారికి ఈ వారం ఎలా ఉంది గురువుగారు? మకర రాశి వారికి రెండు గ్రహాలు యోగిస్తున్నాయమ్మా. పంచమంలో గురువు, తృతీయంలో రాహువు. దైవానుగ్రహంతో కొన్ని పనులు పూర్తవుతాయి. ఏకాగ్ర చిత్తంతో పనులు మొదలు పెట్టండి. మీరు ఏం చేయాలనుకుంటున్నారు అనేది ముందుగా ఒక కాగితం మీద రాసుకోండి. ఆ పనుల్లో ఆటంకాలు రాకుండా ఒక కాలానుగుణంగా ఒక ప్రణాళికను సిద్ధం చేయండి. అప్పుడు ఆటంకాలు తొలగిపోతాయి. మీరు చేస్తున్న కృషిని బట్టి ఆశించిన ఫలితం వెంటనే వస్తుంది. ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచించాలి. ఎందుకు, ఏమిటి, ఎలా అనేది అవసరము. ఆశయాన్ని బట్టి ఫలితం ఉంటుంది. మంచి చెడులను బెరుజు వేసుకుంటూ పనులు ప్రారంభించండి. మొహమాటంతో నష్టాన్ని కలిగించే పనులు ఏవీ చేయొద్దు. మొహమాటంతో నష్టాన్ని కలిగించే పనులు ఏవి చేయొద్దు. కుటుంబ సభ్యుల సూచనలు తీసుకోండి. కొందరి వల్ల ఇబ్బంది కలుగుతుంది. ఏది చేస్తున్నా ఇంట్లో వాళ్ళతో చెప్పి చేయాలి. ఇంట్లో వారితో చెప్పకుండా చేసే పనుల్లో అధిక నష్టం ఉంటుంది. ఏలినాడు శని ప్రభావం విశేషంగా ఉంది కాబట్టి జాగ్రత్తలు అవసరం. ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురుకాకుండా నిర్ణయాలు తీసుకోవాలి. సామర్థ్యానికి మించిన ఖర్చు చేయవద్దు. అలాగే రుణ సమస్యలు పెరగకుండా చేయొద్దు. ఏదో ఆశించి ఎక్కడో ఏదో లాభం వస్తుందనే ఉద్దేశ్యంతో ధనాన్ని నష్టపోవద్దు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ప్రశాంతంగా ఆలోచించండి. సమస్య పెరగకుండా మొదట్లోనే సమస్యను తుంచేయాలి. ఎవరితోనూ వివాదాస్పదంగా వ్యవహరించవద్దు. అపార్థాలకు తావలేకుండా ఒకటికి రెండు సార్లు ఆలోచించి సున్నితంగా శాంతంగా సమస్యని పరిష్కరించడం మంచిది. మీ సంస్కారం మిమ్మల్ని కాపాడుతుంది. ఓర్పుతో వ్యవహరించండి. మీ విజ్ఞానం మిమ్మల్ని రక్షిస్తుంది. మీ వల్ల కొందరికి మేలు కూడా చేకూరుతుంది. ఎంత కష్టపడ్డా ఈ వారంలో ఫలితం స్వల్పంగానే ఉంటుంది. అయితే ఇప్పుడు కష్టపడ్డ ఫలితము భవిష్యత్తులో శుభాన్నిస్తుంది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని తగిన విధంగా ముందుకు సాగండి. ఈ రాశివారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుందంటారు? మకర రాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి. ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? నవగ్రహాలని దర్శించాలి. ఏవేవి దానం చేస్తే బాగుంటుంది గురువుగారు? నవధాన్యం నవగ్రహ పాదాల దగ్గర ఉంచి నవగ్రహ శ్లోకాలు చెప్పి నమస్కారం చేయండి.